కత్తితో వీరంగం సృష్టించిన సైకో ఏలూరు జిల్లాలో దారుణం బోల్తాపడ్డ లారీలో కూల్ డ్రింక్స్ లూటీ చేసిన స్థానికులు అగ్ని ప్రమాదంలో భారీగా నష్టపోయిన రైతు ఈ వార్తలన్నింటిని ఫుల్ న్యూస్ 30 సెకండ్స్ లో చూద్దాం విశాఖ జిల్లా నక్కపల్లి మండలం చీటికకొత్తూరు గ్రామంలో సైకో వీరంగం సృష్టించాడు సైకో చర్యలతో భయాందోళనకు గురయ్యారు గ్రామస్తులు కత్తితో గృహ నిర్మాణ కార్మికుల మీద దాడికి యత్నించాడు సైకో దీంతో ఆందోళనకు గురైన గ్రామస్తులు ఎట్టకేలకు సైకోను పట్టుకున్నారు తాళ్లతో బంధించారు వెంటనే నక్కపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించారు సైకోను అదుపులోకి తీసుకున్న నక్కపల్లి పోలీసులు అతడు జార్ఖండ్ వాసిగా గుర్తించారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు సైకో వీరంగంతో భయాందోళన చెందిన స్థానికులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ఏలూరు జిల్లా ముస్లూరు మండలం కాట్రేనిపాడు హరిజనవాడ ఎన్టీఆర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది ఇంట్లో నిద్రిస్తున్న తల్లి కూతుర్ని రవి అనే వ్యక్తి కిరాతకంగా నరికి చంపి పరారయ్యాడు మృతులు యేసు మరియమ్మ ఆమె కూతురు అఖిలగా గుర్తించారు పోలీసులు మరియమ్మ భర్త నుంచి 5 సంవత్సరాల క్రితం విడాకులు తీసుకుని కూతురుతో కలిసి జీవిస్తుంది మీర్జాపురానికి చెందిన రవితో సహజీవనం చేస్తుంది ఇటీవల మరియమ్మ రవికి మధ్య వివాదాలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు దీంతో నిందితుడు రవి తల్లి కూతురును గడ్డ పలుకుతో పొడిచి కత్తితో మెడకోసి పరారైనట్లు పోలీసులు గుర్తించారు కేసు నమోదు చేసుకున్న ముస్లూరు ఎస్ఐ కుటుంబరావు ఆర్ అంకబాబు విచారణ చేపట్టారు పుయిఖాడి సమీపంలోని కోల్హాపూర్ నుంచి గోవియాచా వైపు వెళ్తున్న కూల్ డ్రింక్స్ లారీ అర్ధరాత్రి 2.5 గంటల సమయంలో బోల్తాపడింది దీంతో లారీలోని కూల్ డ్రింక్స్ బాటిల్లు రోడ్డుపై ఇరువైపులా పడిపోయాయి ప్రమాద ఘటన పరిశీలించిన గ్రామస్తులు అటువైపుగా వెళ్తున్న ప్రయాణికులు సాయం చేయడం మానేసి కూల్ డ్రింక్స్ బాటిల్లు ఎవరు దొరికిన కాడికి దోచుకెళ్లేందుకు పోటీ పడ్డారు కొద్దిసేపటికే లారీ కూల్ డ్రింక్స్ మొత్తం లూటీ చేశారు ఈ ఘటనలో లారీ డ్రైవర్ క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు అయితే వారిని పట్టించుకోకుండా కూల్ డ్రింక్స్ ఎత్తుకెళ్లే పనిలో నిమగ్నమయ్యారు స్థానికులు ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకుని లారీని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకు చేదు అనుభవం ఎదురైంది షెడ్డులో అమ్మకానికి రెడీగా ఉన్న పత్తి వరి ధాన్యం అగ్నికి ఆహుతయింది ఇంట్లో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో లక్షల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది ఈ ఘటన కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం రస్పల్లి గ్రామంలో జరిగింది 100 క్వింటాలకు పైగా పత్తి 30 బస్తాల వరి ధాన్యం కాలిబూడిదైంది అగ్ని ప్రమాదాన్ని ఆపేందుకు గ్రామస్తులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది రైతు పండించిన పంట మొత్తం బూడిదమయమైంది ఘటనా స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ అధికారులు ఆస్తి నష్టంపై అంచనా వేస్తున్నారు ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు